అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మం చెరువు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లకుండా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు పెద్దవప్పూరులో టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మా ఎమ్మెల్యే గారికి ఏం పనిలో ఏడ డబ్బులుంటే కొట్టేయాలనే ఉద్దేశం చాలా. ఎందుకంటే ఆడ కూడా పెద్దమ్మ గుడిలో కూడా డబ్బులు కొట్టేసి ఇచ్చేసారు. ఈ ఈ 19 నుంచి పెద్ద గొడవ ఏమి, వాళ్ళు పండగ వస్తే వాళ్ళు కలెక్షన్ చేసుకుంటా, మరి ఆ అకౌంట్ ఏడబోయేది మాకు తెలియదు. కానీ మా దగ్గర అయితే ప్రతి ఒక్కటి అకౌంట్ రూపంలోనే మా దగ్గర ఉన్నాయి. అదే ఈ 30 లక్షలు చూడండి, బాండ్లు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. కడదామనే ఉద్దేశంతో మేము ఊరికి ఇప్పుడు మీటింగ్ పెట్టినాం. టెంకాయ కొట్టాల్సిన అవసరం ఆల్రెడీ టెంకాయ కొట్టినారు, దానికి ఎప్పుడో కొట్టేసినా ఇప్పుడు మొదలు పెడదామని మేము ఇది చేసినాము. మా ఎమ్మెల్యేకు ఏడన్నా ఇంప్రూవ్ చేస్తాడు వద్దంటాడు కదా, వద్దన్నాడు, హౌస్ అరెస్ట్ అంట. ఏ ఈ కాలంలో న్యాయము అన్యాయం అని మాట్లాడే పరిస్థితి లేదు, అంతా అన్యాయమే. పోలీసు వాళ్ళు వస్తారు, పోకూడదు అంటే ఎందుకు పోకూడదు, ఈ పొద్దు రేపు పోతా, రేపు కదా మన్నాడు పోతా, మన్నాడు కదా వద్దా, మన్నాడు పోతా, పోకుండా పోయే ప్రసక్తే లేదు. ఏడన్నా ఇంప్రూవ్ చేయరా అంటే మొత్తం తినాలంట, ఆయన తినాలంట, ఈ 30 లక్షలు ఇస్తే ఆయన తింటానంట. అడిగే మైండ్ లేదు, దుబ్బింది. పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు పోవద్దు అంటారు, ఏడిపోవద్దు ఏడిపోవద్దు అంటారు. ఇది ఎక్కడ రాయనది. అనంతపురం తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ నివాసం దగ్గర పోలీసులు కూడా భారీగా మోహరించారు. అలాగే తిమ్మా చెరువు లక్ష్మీ నరసింహ ఆలయంలో నేడు కళ్యాణ మండపానికి భూమి పూజ ఉంటే కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ కార్యక్రమాలు కూడా హాజరు కాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువులో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా కూడా జేసీ కుటుంబ సభ్యులు అక్కడ పూజా కార్యక్రమాలతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. ఇది ఎండోమెంట్ పరిధిలోకి రానప్పుడు కూడా జేసీ కుటుంబ సభ్యులు అక్కడ అభివృద్ధి పనులున్నట్టు కూడా పర్యవేక్షిస్తుంటారు. తాజాగా ప్రభుత్వం నుంచి దాదాపు 30 లక్షల రూపాయలు అక్కడ కళ్యాణ మండపం నిర్మాణానికి గాను, కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనాయి. వీటిని ఖర్చు చేసి అక్కడ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు గ్రామస్తులతో కలిసి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్తుండగా పోలీసులు ముందస్తుగా అనుమతి లేదంటూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దేవాలయం ఏదైతే ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందంటూ ఇప్పటికే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒకవైపు విమర్శలు వస్తుంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అక్కడ టెంపుల్ అనేది ఎండోమెంట్ పరిధిలోకి రాదు, తమ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది, గ్రామస్తులు అక్కడందరూ కలిసి అభివృద్ధి పనులు చేపడుతున్నాం, ఎండోమెంట్ పరిధిలోకి రానప్పటికీ దాదాపు అందుకు సంబంధించిన నిధులను కాజేసేందుకు కోసమే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ తరహాలో వివరిస్తున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో పోలీసు తీరు పట్ల కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు కూడా తనను హాజరు కాకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ఏదైతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ నిర్దేశిస్తూ రిలే దీక్షలకు వెళ్తుంటే అక్కడ కూడా వెళ్లకుండా అనుమతి లేకుండా అడ్డుకోవడంతో పాటు ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు ఫంక్షన్లకు వెళ్లకుండా కూడా పోలీసులు ఇంటిని ఉదయమే వచ్చేసి ఇంటి చుట్టూ ఉంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకునే
ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తరచుగా తనను అవసరం పేరుతో ఇంటికే పరిమితం చేసేలా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. దీనిపైన ఇది సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా దీనిపైన తీవ్రస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా తనను అవసరం చేసినప్పటికీ ఎన్నిసార్లు అవసరం చేసి అరెస్ట్ చేసినా తాను ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు. ఖచ్చితంగా ఏదైతే పెద్దపప్పూర్ మండలం తిమ్మన చెరువు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద అభివృద్ధి పనులున్నాయి, వీటన్నింటినీ చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఉదయమే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టాయి. జేసీ నివాసం వద్ద స్పెషల్ పార్టీ బలగాలను కూడా మోహరించారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు యువకులు కూడా వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. ఎవరైనా వచ్చినట్లయితే ఆ పూర్తి స్థాయిలో ఆధార్ కార్డుతో పాటు ఐడీ కార్డులు చూపించిన తర్వాతే రావాలి. ఇక్కడికి జేసీ నివాసం వద్దకు రావడానికి టీడీపీ నేతలు కార్యకర్తలకు ఏ ఒక్కరు కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు ముందస్తుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తన నివాసానికి పార్టీ నేతలు కార్యకర్తలు కూడా వస్తుంటే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం ఏంటి? తాను పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ కార్యక్రమాల హాజరు కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జేసీ నివాసం వద్ద ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. విజయ చంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ. You're all my people.